సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మహేందర్ చెప్పు. సార్ సార్ ఎలా అనిపిస్తుంది సార్ నైట్ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారిది ఇప్పుడు దేశంలోనే టాప్ గా నిలబడతా న్యూస్ అయింది సార్? అవును, మరి అది ఎక్స్పెక్ట్ చేసిందే కదా. అవును సార్, మీరు ఎవరు చెప్పక ముందు మీరు ముందు చెప్పారు అధికార పార్టీలో ఉన్న సీఎం ని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పారు సార్. అంటే ఆ రోజు ఉన్న మీ గ్రాఫ్ ఏంటి, ఇప్పుడు ప్రెజెంట్ ఎలా అనిపిస్తుంది సార్? ఎలక్షన్స్ ముందు చేస్తారా చేయరా అనేది క్వశ్చన్ మార్క్ ఉండింది, కనుక ఎలక్షన్స్ ముందే చేశారు. అది చాలా మంచి పరిణామం, ఎందుకంటే చాలా మంది ఢిల్లీలో ఈ ఉచితాలకు అలవాటు పడి అరవింద్ కేజ్రీవాల్కి ఓట్లు వేస్తున్నారు. చాలా మంది వాడు ఎంతసేపు కాశ్మీర్ లో కాశ్మీర్ ఆర్టికల్ 370 మూవీ వస్తే ఎంత అవహేళన చేశాడు. యూట్యూబ్ లో వదిలిపెడితే సరిపోతుంది కదా, మీకు ట్యాక్స్ పేరు ఎందుకు, దానికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి, అది ఇది అని ఇష్టం వచ్చినట్టు అంటే అవహేళన అసెంబ్లీలో. అంటే సీఏ బిల్లు గురించి కూడా మనం ప్రత్యేకంగా చూసాం సార్. అవును, అది అమలు అయ్యే పరిస్థితి లేదు, దాని గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితులు, ప్రతి దానికి వ్యంగ్యంగా మాట్లాడి, అంటే వీళ్ళు యాక్చువల్ గా వీడు కరుడు కట్టిన కమ్యూనిస్ట్, వీడు బేసికల్ గా బ్యాక్గ్రౌండ్ మనకి బయటకి ఒక ఇంటలెక్చువల్ గా బయటకి కనపడి అన్నమలని యూజ్ చేసుకొని వెనక ఉన్న శక్తులు అన్ని కూడా విదేశీ శక్తులు. ఈయన క్యాండిడేట్ దేశంలో అందరికంటే డేంజరస్ క్యాండిడేట్ కేజ్రీవాల్. అంటే డేంజరస్ క్యాండిడేట్ కేజ్రీవాల్ అంటే కేజ్రీవాల్ ఒక తొత్తు, విదేశీ శక్తులకి తొత్తు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ గా ఆయనకి డెవలప్ చేయాలని చెప్పిన కొద్ది విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నారు. సార్ అయితే ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ తో రాదు, అది బీజేపీకి ఏమన్నా ప్లస్ అయ్యే అవకాశం ఉందా లేదంటే మైనస్ అయ్యే అవకాశం ఉందా సార్? లేదు, అంటే ప్లస్ అవటం అంటే ఇప్పుడు ఎవరైతే చాలా మంది బీజేపీ అరెస్ట్ చెయ్యట్లేదని చాలా అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళందరికీ, అరే కనీసం అరెస్ట్ చేసింది, ఇప్పుడు మన ఎలక్షన్స్ ముందు కవితను చేయలేదు కదా, దాంతో అందరూ విసిపోయి అందరు పోయి కాంగ్రెస్ చేస్తారు ఓట్లు బీజేపీ వాళ్ళందరూ. సో అలాగే బీజేపీ అంటే బాగా, అంటే దేశం అంతా, ఇది ఓన్లీ ఢిల్లీకి ఒకటే పరిమితం కాదు, బీజేపీ మీద బాగా అలిగి ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక ఉత్సాహం అనమాట. ఓకే, యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్, ఒక నవ్వుంత గవర్నమెంట్ లాగా చూస్తూ ఉండట్లేదు, ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చాలా మంది కోపంగా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి వాడు ఇంత చండాలంగా మాట్లాడుతూ ఉన్నా కూడా అది. అయితే ఇప్పుడు సార్, అంటే ఇప్పుడు సాధారణంగా ఒక సిట్టింగ్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అంటే అంత ఈజీ విషయం అయితే కాదు కదా సార్? అది జార్ఖండ్ సీఎం ని ఆల్రెడీ అరెస్ట్ చేసిలా సార్, ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ చిన్న చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఇప్పుడు శిబు సోరెన్. రాష్ట్ర సీఎం చేయటం అని కాదు అక్కడ లెక్క, వీళ్ళు తెరుతా ఏదో పనులు చేస్తే మరి బొక్కలయ్యాక ఏం చేస్తారు? 9 సార్లు వచ్చి క్వశ్చనింగ్ చేస్తాము, వచ్చి ఆన్సర్ చేసుకోమంటే చేయకపోతే అవహేళన చేస్తూ కోర్టుని, నేను రాను నువ్వేం పీక్కుంటావు పీక్కో అని చెప్పారంటే మరి అరెస్ట్ చేయక ఏం చేస్తారు? సార్ దీంట్లో ఉన్న బీజేపీ కుట్ర కోణం ఏమైనా ఉందా సార్? అంటే బీజేపీ కక్ష పూరితంగానే చేస్తుందని కూడా కొంతమంది సెక్యులరిస్ట్ కొంతమంది మాట్లాడే పరిస్థితి ఉంది అంటారు వాళ్ళు. వాళ్ళకేముంది, వాళ్ళు తప్పించుకోవడానికి అంటా ఉంటారు, వాళ్ళు ఏదో సింపతి పొడదాం అని ప్రజల దగ్గర. ఇంకా మనం ఇదేదో గులామీ ఇదేంటి కొలోనియల్ స్టేట్ అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నప్పుడు దేశం, ఇప్పుడు గవర్నమెంట్ కి అగ్నెస్ట్ గా చేసిన వాళ్ళు అందరినీ హీరోలాగా తీసేవాళ్ళు, ఇంకా మనం అదే మైండ్ సెట్ లో ఉన్నాం. ఇది గవర్నమెంట్ మన గవర్నమెంట్, ఈ సమయంలో కూడా ఇంకా తప్పుడు పనులు చేసిన వాళ్ళని ఇంకా భుజాలు వేసుకొని తిరుగుతా ఉంటే ప్రజల్లో చూడ చేంజ్ రావాలి. ఫైనల్ గా ఇది ఒక ఎలక్షన్ స్టంట్ మాత్రమే బీజేపీ చేస్తున్నదని కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు సార్, అది ఎంతవరకు నిజం సార్? అంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కేవలం ఎలక్షన్ల కోసమే చేసి ఆ సింపతితో, అంటే మేము నిజంగానే అరెస్ట్ చేసినాం దాని నుంచి ఏదైనా మా ఓటు పర్సెంటేజ్ లబ్ధి పొందుతారని బీజేపీ ఆలోచిస్తుందని అంటున్నారు సార్. దాంట్లో ఇప్పుడు మరి ప్రజలకి కొన్ని రోజులు అయితే మర్చిపోతున్నారు కదా, అందుకని ఎలక్షన్ ముందు చేసి ఉంటది, దానికి తప్పే ఉంది, తప్పేం లేదు. అరెస్ట్ అయితే చేసింది, అది ఇంపార్టెంట్.
అంటే ఇప్పుడు ఎలక్షన్ లబ్ధి కోసమే చేసింది అనుకుంటున్నారా సార్? ఎలక్షన్ లబ్ధి కోసమనే కాదు, ఇప్పుడు అవతల పక్కడు ఒక రాయేస్తాడు, రాయేస్తే రిఫ్లెక్ట్ చేసే ఇంకో ఒక చెక్క ముక్కతోట ఇంకో బండరాయితో దాన్ని రిఫ్లెక్ట్ చేసామనుకో అవతల పక్కడికి తగిలేటట్టుగా, తప్పేం కాదు కదా సార్. వాడు వేస్తున్నాడు కదా, తప్పు కాదు. యుద్ధంలో అన్ని ఆయుధాలు వాడాల్సిందే, వాళ్ళు ఒక్కటే ఆయుధాలు వాడతారు, మనం ఆయుధాలు వాడకూడదు అంటే అది తప్పది, అది యుద్ధనీతే కాదు. అందుకనే మనం భారతదేశం ఇంత ఇన్వేషన్స్ అన్నిట్లో ప్రతిసారి ఓడిపోయింది మనం ఎన్నిసార్లు. వాళ్ళేమో రాత్రి పూట వచ్చి ఉద్యోగం చేస్తారు, మనమేమో పడుకొని ఉంటే ఎట కుదురుతుంది సార్? అయితే ఫైనల్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రానున్న రోజుల్లో ఏ విధంగా, అంటే రానున్న రోజుల్లో ఎవరైనా అరెస్ట్ చేయబోతున్నారు లేదంటే దాన్ని ఇంకా ముమ్మరం చేసే అవకాశం ఏమైనా ఉందా సార్? ఉంటది డెఫినెట్ గా. ఇప్పుడు కవిత ఫ్యామిలీ ఉంటది కదా, ఆయన హస్బెండ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటది అంటున్నారు, ఆయన కూడా క్వశ్చన్ పిలుస్తానంటున్నారు. ఇంకా ఇది ఎంతవరకు కేసీఆర్ దాకా పోతుందా, ఈ కవిత ఫ్యామిలీ దాకా లిమిటెడ్ ఇస్తుందా అనేది చూడాలి. వాళ్ళ హస్బెండ్ అయితే నేను రాను ఇన్వెస్టిగేషన్ కి పోమంటున్నాడు, పారిపోయాడు అంటే ఎక్స్టెన్షన్ అవుతుంది డెఫినెట్ గా. మెయిన్ పర్సన్ కవిత అంటున్నారు కదా, పాలసీని తీసుకొని ఇచ్చి పాలసీ నువ్వు విట్టరా ఎట్రా అని చెప్పి అని చెప్పి పక్క నుంచి 100 కోట్లు తీసుకెళ్లి లంచం ఇచ్చి అక్కడ బిజినెస్ చేసి అందరినీ మొత్తం, అసలు ఇది ఎంత చండాలమైన స్థితి మన తెలంగాణ ప్రజలకి, ఇంకా తెలుగు ప్రజలకి ఎప్పుడు ఇంత అవమానం ఫీల్ అవ్వలేదేమో ప్రజలు. ఒక బతుకమ్మ ఆడే ఏనా ఈ అమ్మాయి, ఉత్తర బొమ్మలాగా పెరిగిన అమ్మాయి పోయి లిక్కర్ బిజినెస్ చేసిందంటే ఢిల్లీలో జనాలు తట్టుకోలేకపోతున్నారు, అందరికి అసహ్యం వేస్తుంది. అసలు ఈ తెలంగాణలోనే చేస్తే దేశం అంతా ఈ చెత్త పాలసీని తీసుకొచ్చి అందరిని తాగుబోతులు చేస్తుందని చెప్పని తట్టుకోలేకపోతున్నారు జనాలు. అంటే సార్, ఒకనొక ఇంటర్వ్యూలో కవిత గారు ఏం చెప్పారంటే, నాకు నేను నిజంగా సీఎం అయితే మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తాను, చాలా మంది కుటుంబానికి వెలుగునిస్తాను అనుకోండి సార్. ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది సార్. అదే కదా మరి చెప్పేది, ఇప్పుడు వీళ్ళు బయట ప్రజలకు ఒకటి చెప్తారు, దళితుడిని సీఎం చేస్తానని చెప్పారు, చేసింది ఏం చేశారు, దళిత బంధిస్తానన్నారు, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు ఇద్దరు ముగ్గురికి, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. సో వీళ్ళు అందుకని ఇప్పుడు చీత్కరించుకుంటేనే కదా ఈ గవర్నమెంట్ పడిపోయింది, ప్రజలు చీత్కరించుకున్నారు కదా సార్. సార్ ఈ ఇంపాక్ట్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఢిల్లీ అరెస్ట్ కానీ లేదంటే తెలంగాణ అరెస్ట్ కానీ సార్, ఈ ఇంపాక్ట్ ఏమన్నా ఏపీ ఎలక్షన్ మీద పడే అవకాశం ఉందా సార్? ఏపీ ఎలక్షన్ మీద అంత పెద్దగా ప్రభావమే ఉండదు, కానీ కాకపోతే ఏంటంటే కార్యకర్తలకి ఉత్సాహంగా వెళ్ళి ఓటేసడానికి ముందుకు వస్తాం అంటే యాక్షన్ తీసుకుంటున్నాడు అని ఒక మనం అనుకున్న టైం లైన్ లో పోడు మోడీ గారు, ఆయన టైం లైన్ లో పోతాడు, కానీ అన్ని పనులు చేస్తాడు. రామ జన్మభూమి చేసే విధానం చూసినా ఇవన్నీ చూస్తే ఆయనకి ఎట్లా అంటే జనాల్లో వచ్చింది ఏంటంటే ఫీలింగ్ ప్రతిదీ స్లోగా చేస్తున్నాడు మోడీ గారు, కానీ తన టైం లైన్ లో చేస్తాడు, మనం అనుకున్న టైం లైన్ లో చేయడు, తొందర తొందరగా చేయడు అనేది ఒకటి అర్థమైంది. కాకపోతే ఆయన చేసుకునే ఆయన తీసుకున్న టైం లైన్ లో చేస్తా పోతున్నాడు, కాబట్టి ఆయనకి టైం ఇవ్వాలి అని జనాలందరికీ, ఎస్పెషల్గా ఇప్పుడు జనాలకి కోపం ఎక్కడుందంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకా చేంజెస్ తీసుకురాలేదు, హిస్టరీ చేంజ్ చేయలేదు, అన్ని ఈ ముస్లిం ఆక్రాంతల పేర్లున్న నగరాల పేర్లు కానీ ఇవి కానీ అవి కానీ రోడ్ల పేర్లు కానీ అవి ఇంకా చేంజ్ కాలేదు. సో ఇటువంటివన్నీ ఇంకా ఉన్నాయి జనాల్లో. కాకపోతే సార్ ఈ అరెస్ట్ తో ఖచ్చితంగా బీజేపీకి అయితే ప్లస్ అవుతుంది అంటారు. ప్లస్ అంటే అంటే కొత్త వాళ్ళు వచ్చి ఓటేస్తారు అన్నట్లా, కానీ తన వాళ్ళ కార్యకర్తలే కొంచెం ఉత్సాహంగా పనిచేస్తారని చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.